పెద్దపల్లి శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ఆలయం చుట్టూ ఉత్సవ విగ్రహాలతో రథ ఊరేగింపు పెద్దపల్లి డీఈఓకు వినతి పత్రాలు సమర్పించిన ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు అర్హులందరికీ ఆపత్కాల వృత్తి ఇవ్వాలని విజ్ఞప్తి పెద్దపల్లి అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కన్వీనర్గా లంక సదయ్య ఏకగ్రీవ ఎన్నిక నంది మేడరంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం ప్రజలందరికీ ఉచిత కరోనా టీకా ప్రకటించడం పట్ల హర్షం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అరవిందో పాఠశాలలో కరోనా వ్యాక్సినేషన్ శిబిరాలు 45 సంవత్సరములు పైబడిన వారికి కరోనా టీకాలు వేసిన వైద్య సిబ్బంది అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న హిందూ వాహిని కార్యకర్తలు పశువులను కరీంనగర్ గోశాలకు తరలించిన పోలీసులు పెద్దపల్లి జిల్లాలో 235 సెంటర్లకు గాను ఇంతవరకు 210 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలియజేసిన డీసీఓ పెద్దపల్లి పట్టణంలో కోవిడ్-19 నిబంధనలపై వాహనదారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము ట్రాఫిక్ సిఐ వెల్లడి జెండా గద్దెలు ఉన్నాయి జెండా మోసిన వారు లేరు ముందుగా జెండా ఎత్తిన పెద్దపల్లి టిఆర్ఎస్ పార్టీకి 20 ఏళ్ళు నిండాయి